దాని వల్ల దాంట్లో ఒకటి ఒకటి ఉంటుంది అన్న, ఒక మనిషిని పొగిడేటప్పుడు హీరో మాదిరిగా పోడచ్చు, విలన్ మాదిరిగా పోడచ్చు. దాంట్లో మీరు రాసిన ఆర్టికల్ ప్రైవేటైజ్ చేసినారు అంటే పేద క్రీడాకారుడికి భారం పడుతుంది అనేది మీరు చెప్పినారు. పేద క్రీడాకారుడికి భారం పడదు. ఎందుకు పడదంటే వాళ్లకు 10% కోటా ఉంది. వాళ్ళు పోయి ఆ కోర్ట్ 4 కోట్లు ఉంటే ఒక కోర్టును వినియోగించుకోవచ్చు. స్విమ్మింగ్ పూల్లో 4 లేన్స్ ఉంటే ఒక లేన్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకంటూ స్పెసిఫిక్ టైం ఉంటుంది. పే అండ్ ప్లే అనే స్కీము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ తెచ్చిన పద్ధతి కాదు. కాబట్టి మేము ఏ రకం క్రీడాకారులకు నష్టం చేస్తున్నాం? అది కూడా చెప్పినా కదా మీకు క్లారిటీగా. ఏమని చెప్పినా, ఇంతకు ముందు కూడా వసూలు చేసేవాళ్ళు, కానీ వసూలు చేసేటప్పుడు ఎవరి అకౌంట్లోకి పోతున్నాయి, ఎవరెంత తీసుకున్నారు, కోచ్ తీసుకున్నాడా, ఆడ పనిచేసే వాచ్మెన్ తీసుకున్నాడా, స్వీపర్ తీసుకున్నాడా, అటెండర్ తీసుకున్నాడా మాకు తెలియదు. ఈరోజు వచ్చిన తర్వాత ఒక సిస్టమైజ్డ్గా ఉండాలనే ఉద్దేశంతో టెండర్స్కి కాల్ చేసినాం. ట్రాన్స్పరెన్సీ అనేదాన్ని తీసుకురావాలని మీరే ఆలోచన చేయండి. ఒక 10,000 రూపాయలు మ్యాక్సిమం ఒక కేవీకే కానీ ఒక ఇండోర్ స్టేడియం కానీ లీజ్ అవుట్ చేస్తే శాప్కి వచ్చే ఆదాయం నెలకు 10,000 రూపాయలు. ఆ 10,000 రూపాయలకు ఆశపడి మేము క్రీడాకారుని జీవితం నాశనం చేసేదానికి సిద్ధపడతామా? నేను ఇందాక కూడా ఒక మాట చెప్పాను, మాది గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఇన్స్టిట్యూషన్. ప్రభుత్వం కొంతవరకు సహకరిస్తే మేము కూడా కొంతవరకు రెవెన్యూ జనరేట్ చేయాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంటుంది. రెండోది, మీరు ఏమంటున్నారు మేమే డెవలప్ చేయొచ్చు కదా అంటున్నారు. ఒక మాట చెప్తాను, ఇంట్రెస్ట్ ఉన్న క్రీడాకారుడు రావాలి కదా. ప్రతిభ ఉన్న క్రీడాకారుడిని మేము చూసుకుంటాం. ఇంట్రెస్ట్ ఉండి వచ్చే క్రీడాకారుడు ఒక బాధ్యత ఉండాలనే, ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలనే. మీరే ఒక పిల్లోని ట్యూషన్ పంపించాలంటే నెలకు 2,000 జీతం కడితే తల్లిదండ్రులు పోరా 2,000 కట్టినా నీకు, పోయి ఆడుకోపో, పోయకుండా చదువుకోపో అంటారు. ఈడైనా అంతే, ఆ 2,000 రూపాయలతో వచ్చేది ఏముంది? మేము కూడా ఒక కోచ్ ఉద్యోగాన్ని సృష్టించేదానికో, ఆ కోచ్కు జీతం ఇచ్చేదానికో, దాన్ని మెయింటెనెన్స్కు ఉపయోగపడేదే కదా. నేను మళ్ళీ మీకు చాలా స్పష్టంగా చెప్తానా, మెజారిటీ ఆఫ్ స్టేడియంస్లో డబ్బులు వసూలు అనేటివి జరిగినాయి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా దట్ ఈస్ ద ఫ్యాక్ట్. కానీ ఈరోజు మేము టెండర్స్ వేయడం వల్ల ప్రపంచానికి కనిపిస్తుంది, లీజ్కి ఇచ్చేసినారు, అమ్మేసినారు, ఎత్తేసినారు. ఈ మాటలన్నీ ఎందుకు వస్తున్నాయంటే మేము ట్రాన్స్పరెంట్గా టెండర్ సిస్టమ్కి పోతున్నాం కాబట్టి. ఒక చిన్న సబ్మిషన్ నా మీకు, చిన్న సబ్మిషన్, చిన్న డేటా సబ్మిషన్. దట్ ఈస్ టు ఐడెంటిఫై ద టాలెంట్ అన్న. మేము సీఎం కప్ అనేది ఒకటి ఉంది. ఆ సీఎం కప్ అనేది పెట్టినప్పుడు ఆడ గెలిచిన వాళ్లకు ఆ సర్టిఫికేట్కు వాల్యూ ఉండాలనే ఉద్దేశంతో మేము బోర్డులో కూడా తీర్మానం చేసి గవర్నమెంట్ రాయడం జరిగింది సీఎం కప్కి. రెండోది, మీరు అడిగిన దానికి, ఈరోజు 3 కోచ్లు ఉన్నారు బ్యాడ్మింటన్ శాప్ అవుట్సోర్సింగ్ కోచెస్ లిస్ట్. కే భాస్కర్, కే గోపి, జి శ్రీకర్ రెడ్డి అవుట్సోర్సింగ్ కోచ్లు, వీళ్ళు 3 ఉన్నారు. నెంబర్ ఆఫ్ స్టేడియంస్ ఎన్నుండే, నెంబర్ ఆఫ్ కోర్ట్స్ ఎన్నుండే? ఆల్రెడీ కొత్త 1 పొన్నూరు, జగ్గారపేట, విజయవాడ, గోపి, ఎన్టీఆర్ జగ్గారపేట, ఇంకొకటి పొన్నూరు, శ్రీకర్ రెడ్డి. శాప్ బ్యాడ్మింటన్ కోర్ట్స్ అవైలబుల్ వచ్చేసి దగ్గర 30-40 ఉంది. సర్క్యులేట్ వీళ్ళందరూ అవుట్సోర్సింగ్ వచ్చేస్తాను, అవుట్సోర్సింగ్ అంటే ఇప్పుడు కొత్తగా 18-21,000 లెక్క, 21,000. అది ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను, 2 ముఖ్యమైన విషయాలు మీ అందరికి అర్థం కావడానికి. ఒకటి, ఇప్పుడు టెన్నిస్ ఉంది ఇక్కడ మీకు, టెన్నిస్ ఎవరు కూడా ఫ్రీగా అక్కడ నేర్చుకోవట్లేదు. ఫస్ట్ థింగ్, టెన్నిస్ కోర్టు రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడైనా సరే ఫ్రీ కోచింగ్ అనేది ఎక్కడా ఉండదు, ఇంక్లూడింగ్ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న చోట కూడా ఫ్రీగా
టెన్నిస్ కోర్టుల్లో కోచింగ్ లేదు, ఈరోజు పుట్టింది కాదు అది. బ్యాడ్మింటన్ ఉంది, మీరు మీ సొంత కోర్టులో అయినా సరే మీరు కాక్స్ మెయింటెనెన్స్ కోసం, లైటింగ్కు, ఆ స్వీపర్కి, మీరు అవుట్డోర్లో మీరు మీ ఇంటి పక్కన వేసుకున్నా సరే అందరూ షేర్ వేసుకొని ఆడతారు దాన్ని. దెర్ ఈజ్ ఎ సిస్టమ్ ఇన్ స్పోర్ట్స్. ఇక్కడ అందరూ కూడా జనరలైజ్ చేసి మాట్లాడడానికి లేదు. ఈరోజు మనం ఇస్తున్నటువంటివి అన్నీ కూడా అలా ఫీజు కట్టేటువంటి వాటిని మాత్రమే ఇస్తున్నాం. ఇప్పుడు మేము ఒక 10,000 పెట్టారనుకోండి, ఎవరైనా సరే ఒక ప్రైవేట్ అకాడమీ నడుస్తుందా? ఇట్ ఈజ్ ఎ కాంపిటీషన్. దానికంటే మెరుగ్గా ఉన్న చోటుకు వెళ్తారు. ఇప్పుడు మా కోచింగ్ ఉన్నా సరే బయట 10,000 కట్టి వెళ్తున్నారు కొంతమంది. ఈరోజు బెంగళూరుకి 100,000 కట్టి వెళ్ళేటువంటి టెన్నిస్ పిల్లలు ఉన్నారు, బ్యాడ్మింటన్ పిల్లలు హైదరాబాద్ వెళ్ళి ఆడుతున్న వాళ్ళు ఉన్నారు. ఎస్, దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. ఎక్కడైనా కూడా స్పోర్ట్స్ యొక్క విధానాల్లో చాలా వేరియేషన్ ఉంటుంది. కబడ్డీ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కర్లేదు, ప్రతి చోట ఆడచ్చు. దానికి ఏమి ఎవరు డెవలప్ చేయాల్సిన అవసరమే లేదు. నాలుగు గీతలు తీసుకుని ఆడుకోవచ్చు, ఎక్కడైనా వీధిలో కూడా ఆడుకోవచ్చు. అక్కడ అభివృద్ధికి ఇది చేసేది ఏం లేదు. ఖర్చు పెట్టి మీకు అకాడమీస్ రన్ చేసినారు కదా, 50 కోట్లు, 50 కోట్లు పెట్టి అదే బడ్జెట్ కానీ మీరు పెడితే కూడా ఇక్కడ ఎన్ఐఎస్ కోచింగ్ సెంటర్ ఒకటి పెట్టచ్చు. ఎన్ఐఎస్ చేసిన వాళ్ళని కోచ్లుగా మీరు రిక్రూట్ చేసుకోవచ్చు. అంటే మన రాష్ట్రంలో ఉండే వాళ్ళకి టాలెంట్ లేదనే మీకు అర్థం? ఎక్కడో బయటోడే వచ్చి నేర్పిస్తే తప్ప నేర్చుకోలేరనే నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చినాక మీరు అదే అడిగిన దానికి కూడా ఒకటే మాట చెప్తా. కోవిడ్ సమయంలో దాదాపుగా 1.5 నుంచి 2 సంవత్సరాలు కంప్లీట్ రాష్ట్రంలో ఉండే స్టేడియంస్ అన్నీ కూడా క్లోజ్ చేసినారు. అది కూడా మీకు అవగాహన ఉండే ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు స్ట్రక్చర్ ఒకదాని తర్వాత ఒకటి ఫామ్ చేసుకుంటూ పోతున్నాం మేము. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, కానీ అన్నీ చేస్తాం. ఆల్రెడీ 100 కోచెస్ జాబ్స్ కూడా కావాలా అని చెప్పి ఫైల్ కూడా రన్ చేయడం జరిగింది. ఏమంటే కానీ ఫైనాన్స్తో కూడుకునే పని కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఒకదాని తర్వాత ఒకటి సాల్వ్ చేసుకుంటూ పోతున్నాం మేము కూడా. మీరు చెప్పిన 50 కోట్లు గాంధీ ప్రోగ్రామ్ ఇంక్లూడింగ్ దాని కాకుండా 50 కోట్లు చెప్పారు టెన్ వీక్ అకాడమిక్ అని చెప్పేసి 50 కోట్లు అన్నీ టెన్ వీక్ వాళ్ళు చేసినట్టు గాంధీ టెన్ వీక్ వాళ్ళు చేసిన గాంధీవం కానీ ఇంకొకటి విజయ అని ఒకటి ఉంది, పంచ విజయ అని సంథింగ్ పాంచజన్య అని విజయ అని సమ్ ప్రాజెక్ట్, 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అన్ని కలుపుకొని దగ్గర దగ్గర 50 కోట్లు ఈ స్టేడియంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కూడా చాలామంది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోటు ఉందన్నమాట. వాస్తవమే కొన్ని ప్రపోజల్స్ మేమైతే గాన కేలో ఇండియాకు కూడా రెఫర్ చేయడం జరిగింది. కేలో ఇండియా స్కీమ్ ఇస్ ఎ సెంట్రల్ స్కీమ్, అక్కడికి కూడా దగ్గర దగ్గర మేము ఒక 5 ప్రాజెక్టులు 6 ప్రాజెక్టులు ఆల్రెడీ పంపినాము. ఇంకా కొన్ని డిపిఆర్స్ కూడా రెడీ చేసుకొని పంపుతున్నాము. దాంట్లో కొన్ని శాంక్షనింగ్ వచ్చినాయి, కొన్ని ఆల్రెడీ రిజెక్ట్ చేసి పంపేయడం జరిగింది. సార్ కేలో ఇండియా సెంటర్ ఒకటి కడప, కడపలో ఉంటుంది. కేలో ఇండియా సెంటర్ కడపలో ఏమైనా ఉంటుందా? ఉంది కదా, కేలో ఇండియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. ఎక్కడ సార్? ఏ ప్లేస్ లో? కడప మున్సిపల్ స్టేడియం లో ఉంది. కడప స్కూల్లో, కడప స్పోర్ట్స్ స్కూల్లో ఉంది. స్పోర్ట్స్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ ప్రీవియస్లీ. అరే పాత మామూలు అసలు కాదు, మామూలుగా ఒక అకాడమీ వచ్చేసి హాకీ అకాడమీ వచ్చేసి కడప మున్సిపల్ స్టేడియం లో ఉంది. ఇంకొకటి ఇది స్పోర్ట్స్ స్కూల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంది. కడప చెప్పండి. నేను అనేది స్పోర్ట్స్ స్కూల్ ఆల్రెడీ అంతకుముందు మనం వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడే ఎస్టాబ్లిష్ అయింది స్పోర్ట్స్ స్కూల్. అందులో సాయి గవర్నమెంట్కి మళ్ళీ సాయి స్కీమ్ డిఫరెంట్ స్కీమ్, ఎలాంటి సపరేట్ స్కీమ్, అది ఎలాంటి సపరేట్ సెంటర్ దాన్ని తీసుకెళ్ళి స్పోర్ట్స్ స్కూల్ ఎట్లా దాన్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు నా అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ని బట్టి. వాళ్ళు సెలెక్ట్ చేసుకోలేదు, మనం ఫెసిలిటీస్ మనం చూపించాలి కదా. మనం చూపించినందుకే చేసుకోవచ్చు కదా. అంటే సో దట్ క్వాలిటీ ఆఫ్ దట్ స్పోర్ట్స్ స్కూల్ ఇంకా పెరుగుతుంది కదా. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది రావడం వల్ల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అర్థమైందన్నా. ఇంకో ప్లేస్ చూసారా? ఎప్పుడో అయినది అది, ఎప్పుడో అయినది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. ఇన్ ఆర్డర్ టు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎంతకాలం అయింది సార్? సాయిది సాయి 2 ఇయర్స్ పైనట్లో శాంక్షన్ అయింది. అది ఎప్పుడు మాకన్నా ముందర ఆపరేట్ అయింది? లాస్ట్ ఇయర్ శాంక్షన్ అయింది. ఆపరేట్ స్టార్ట్ అయింది లాస్ట్ ఇయర్, శాంక్షన్ కోవిడ్ పీరియడ్ లోనే వచ్చింది. అదే సార్ ఏంటంటే ప్రీవియస్ ఆల్రెడీ అక్కడ సెంటర్ ఉంది స్పోర్ట్స్ స్కూల్ అనేది. ఇక్కడ పాయింట్ ఏంటంటే స్పోర్ట్స్ స్కూల్ అనేటువంటిది ఒక విజన్ మనకు అక్కడ ప్లేస్ ఉంది. దాంట్లో వచ్చే కేలో ఇండియా కింద వచ్చే హై పర్ఫార్మెన్స్ మేనేజరు, న్యూట్రిషనిస్టు, బెస్ట్ కోచెస్ని ఈ పిల్లలు కూడా వాడుకోవచ్చు.
అక్కడ అనేక స్పోర్ట్స్ ఇప్పుడు వాళ్ళు అడిగే అంశం ఏమంటే స్పోర్ట్స్ ఇంకొక చోట పెట్టుకోవచ్చు కదా అంటున్నారు. వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది స్కూల్లో పెట్టడం కూడా రైట్ చాయిస్. స్కూల్లో పెట్టడం ఇప్పుడు అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి నాకు తెలిసి స్పోర్ట్స్ ఏమంటారు ఇది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కి నాకు తెలిసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఇప్పటి వరకు ఏం రాలే ఫండ్. ఇప్పుడు మీకు ఎంత ఫండ్ వచ్చింది అనుకుంటారు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టిన దానికి? అన్న అది ఎంత అమౌంట్ వచ్చిందని అడుగుతున్నాడు. ఇప్పటి వరకు నేను అడిగేది నేను అడుగుతాను అన్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద ఇప్పటి వరకు మనకి ఏమేమి వచ్చినాయో చెప్తే. మీరు డబ్బుల గురించి సెంటర్ కోట డెవలప్ అవుతుంది కదా, ఇంకో ఇంకొక సెంటర్ ఇంకొక ఇంకొక లేదా ఇంకొక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తెచ్చుకోను అంతే. కాదు సార్, మైలవరం వెళ్తే డిఎస్ఏ సెంటర్ ఎప్పటి నుంచో ఉన్నది, సాయి సెంటర్ కింద చేయాలని ప్రపోజ్. సర్లే అట్లానే ప్లాన్ చేసి ఎందుకు దాన్ని ఎలర్ట్ చేయట్లేదు? అవుట్స్టాండింగ్ స్పోర్ట్స్ పర్సన్స్ కి 3 ఇయర్స్ నుంచి ఇన్సెంటివ్స్ ఇవ్వట్లేదు. ప్లస్ నేషనల్ గేమ్స్ మెడలిస్టులు 15 మంది 16 మంది మెడలిస్టులు, సో వాళ్ళకి మామూలుగా అయితే 7 లక్షలు 5 లక్షలు 3 లక్షలు ఇస్తారు. దాని గురించి మీరు ఇంతవరకు ఎలాంటి అనౌన్స్మెంట్ ఇస్తున్నారా ఇవ్వట్లేదు? 14వ తేదీ దానిపైన ఫెలిసిటేషన్ పెట్టుకొని ఆ రోజు లే ఆ రోజు అనౌన్స్ చేస్తారు, మినిస్టర్ గారు మాట్లాడి చెప్తారు. 14 ఇప్పుడే పోస్ట్ పోన్. మీ బోర్డు మీటింగ్ డీటెయిల్స్ కూడా మాకు ఇవ్వట్లేదు. ఒకటి సార్, మీరు ఏం నిర్ణయం తీసుకున్నారు మీరు ఫస్ట్ షేర్ చేయరు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మైనస్ పాయింట్ అవ్వచ్చు, మీరు ఏం అపాయింట్మెంట్ ఉందో లోపల అని అంటారు షాప్ ఆఫీస్ లోకి ఎండి గారు మెయిన్ మీరు రావద్దని చెప్పేసి అంట. అది స్పోర్ట్స్ అనేది అందరూ వస్తారు, అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం అంత ఉండదు. అది ప్రెస్ అవ్వచ్చు ఎవరు రావచ్చు, ప్లస్ ఏ విషయాన్ని మీరు షేర్ చేయరు. ఇప్పుడు మీరు ఉన్న క్లెయిమ్ స్కీమ్ స్ట్రీమ్లైన్ చేసి అన్నారు, ఎవరు చెప్పారు స్ట్రీమ్లైన్ చేశారని? కనీసం మీరు ప్రెస్ చేస్తారా, ఏమి ప్రొవైడ్ చేస్తున్నారు, ఎక్కడ ప్లేయర్ బేస్ ఇంప్లిమెంట్ చేస్తారు, ఏ గేమ్స్ చేస్తారని తెలుసు. ప్లస్ మొన్న నేషనల్ గేమ్స్ కూడా నేను 2 టైమ్స్ మీ కాల్ చేశాను, మీ కాల్ చేశాను. మీరు ఒకసారి మాట్లాడారు కానీ మా తర్వాత మళ్ళీ మాట్లాడారు, మీ ఎవరో మీరే మాట్లాడారు, మీరు అసలు లిఫ్టే చేయాలి అని ఎట్లా మేము ఎలా రాసుకోగలం అని మేమేం రాయాలి చెప్పండి. మీరు చెప్పాలి కదా, అథెంటికేషన్ పర్సన్ అప్పుడు ఉండాలి, ఎవరు లేకుండా ఎలా రాస్తారు? మనకి ఇక్కడ మీడియా మేనేజర్ ని పెట్టాము. సరే ఇంకా ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తారు ఎప్పటి నుంచి ఇవన్నీ సర్క్యులేట్ చేయండి అన్న ఫైల్ సార్, ఇవన్నీ మీకు సర్క్యులేట్ చేస్తారు చూడండి.